కొన్ని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే రసాయనిక పదార్థాలు కొన్ని ఇతర సూక్ష్మజీవుల అభివృద్ధిని నిరోధిస్తాయి. ఇటువంటి రసాయనిక పదార్థాలనే యాంటీబయోటిక్స్ అంటారు. జీవుల నుండి వచ్చినవి సహజ యాంటీబయోటిక్స్. కొన్నింటిని రసాయనిక ప్రక్రియలతో కృత్రిమముగా తయారు చేయవచ్చును. టెట్రాసైక్లిన్ వంటివి కృత్రిమ యాంటీబయోటిక్స్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో పెనిసిలిన్ నుటేటం అనే శిలీంద్రము నుండి బ్యాక్టీరియాను చంపే పెనిసిలిన్ కనుగొన్నారు. ఎరిథ్రోమైసిన్, స్ప్రైడామైసిన్, స్ట్రిప్టోమైసిన్, జెంటామైసిన్, టెట్రాసైక్లిన్ మొదలైన యాంటీబయోటిక్స్ ఇప్పుడు అందరికీ తెలిసిన పేర్లు. ఇప్పటి వరకు వందలాది యాంటీబయోటిక్స్ ను తయారు చేశారు. 1944లో స్ట్రిప్టోమైసిన్ కనుగొన్నారు. బాసిట్రాసిన్, నియోమైసిన్, పోలిమైసిన్, వయోమైసిన్, క్లోరాంఫినికాల్ మొదలైనవి వెను వెంటనే తయారయ్యాయి. యాంటీబయోటిక్స్ తయారీని బట్టి మూడు రకాలుగా విభజించవచ్చును. ఎమినో యాసిడ్స్ నుంచి పుట్టినవి, ఉదాహరణకు పెన్సిలిన్, క్లోరాంఫినికాల్. ఎసిటేట్ యూనిట్ నుంచి పుట్టినవి, ఉదాహరణకు టెట్రాసైక్లిన్. పంచదార నుండి పుట్టినవి, ఉదాహరణకు నియోమైసిన్, స్ట్రిప్టోమైసిన్. యాంటీబయోటిక్స్ జీవి యొక్క కణపు గోడ నిర్మాణము కాకుండా చెయ్యగలదు.